బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశారన్న ఆరోపణలలో వాస్తవం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. విద్యార్థిని ఆటోలో ఎక్కలేదని, బస్సులో ఎక్కినా కూడా తాను దిగవలసిన స్టాప్ కంటే ముందే దిగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిందని స్పష్టం చేశారు. విద్యార్థిని తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు. నెక్స్ట్ ఇది కొండాపూర్ రైల్వే అంటే ఆమె అక్కడే సార్ చెప్పినట్లు దాదాపు 4 to 5 kilometers అక్కడక్కడనే వాక్ చేస్తూ తిరుగుతున్నది. ఇదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను అంటే చేసినట్లు ఆమె అలిగేషన్స్ పెట్టింది. బట్ ఈ టైంలో ఆమె క్లియర్గా రోడ్ల మీద వాకింగ్ చేస్తూ తిరుగుతున్నది. రాష్ట్రంలో కలకలం రేపిన బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసును రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. విద్యార్థినిపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని సిపి మహేష్ భగవత్ తేల్చి చెప్పారు. కట్టుకథ అల్లి కేసును తప్పుదోవ పట్టించిందని తెలిపారు. మరోవైపు విద్యార్థిని కట్టుకథ అల్లిందని పోలీసుల విచారణలో స్పష్టమైంది. తల్లిదండ్రులతో గొడవపడి ఇదంతా సృష్టించారని పోలీసులు తెలిపారు. కాలేజీ నుండి బస్సులో ఇంటికి బయలుదేరిన విద్యార్థిని తాను దిగవలసిన స్టాప్ కంటే ముందే దిగిపోయిందని, అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు బయటపెట్టారు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా అవాక్కైంది. ఇది ఇలా ఉండగా విద్యార్థిని తల్లి వెంటనే 100కు డయల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై గాలింపు చేపట్టారు. విద్యార్థినికి పలువురు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని, చివరకు 7:30 ఫోన్లో లొకేషన్ షేర్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరణ కోరగా తాను ఏం సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులకు అనుమానం రావడంతో పలుమార్లు విద్యార్థిని విచారణ చేశారు. ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశారు. అంతేకాకుండా వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరగలేదని తేలింది. మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు? అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు? ఇతను ఉన్నారు అని, ఇతను అన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నానికి అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయికి అమ్మాయి మీద అరిశారు పెద్దగా, డబ్బు విషయంలో ఈ విషయంలో సమ గొడవైంది, అదే మనసులో పెట్టి అతను పేరు చెప్పారు అని చెప్తున్నాయి అమ్మా. ఈ అంతా ఇప్పుడు 3 డేస్ నుంచి అసలు ఎవరికి నిద్ర లేదు. 100 మంది పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరా, అన్ని సెల్ ఫోన్ టవర్స్, అన్ని డంప్, అన్ని ఆటో రిక్షాస్, అన్నీ చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ప్రూవ్ అయింది. సో ఈ కేసులో మొత్తం ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన మా టీమ్ సిబ్బంది అందరం, డీసీపీ మల్కాజ్గిరి, రక్షిత ముందు నుంచి ఈ చివరి దాకా షీ వాజ్ దేర్, దెన్ అవర్ ఏసీపీ మల్కాజ్గిరి, ఘటకేశ్వర్లో ఇన్స్పెక్టర్ ఆయన సెలవు మీద వెళ్ళారు, అక్కడ డిఐఏ జంగయ్య, ఆ టీం మొత్తం, తర్వాత మన కీసరా నరేందర్, తర్వాత మన ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్, తర్వాత ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత నవీన్ వాళ్ళ ఎస్ఐ వాళ్ళ టీం మొత్తం, తర్వాత మన ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, అన్ని సీసీటీవీ ఫుటేజ్, ఐటీ టీం చాలా బాగానే ఏం చేశారు. సో శ్రీధర్ ఆయన టీం, తర్వాత మా సి టీం అడిషనల్ డీసీపీ సలీమా, తర్వాత వాళ్ళ టీం అడిషనల్ డీసీపీ సి టీం వాళ్ళు రోజు అమ్మాయితో మాట్లాడితే ఒక నిమిషంలో నాకు చెప్పారు సార్ ఇది అభద్రం కనిపిస్తున్నాయండి. ఓకే సరే. సో ఈ